మీ పిల్లలు ఫారెన్ లో చదవాలనేది మీ కల మీ కలను నిజం చేసే ఏకైక సంస్థ విదేశ్ కన్సల్ట్స్ బంధుత్వం కలుపుకోమని చెప్పట్లేదయ్యా, రాజకీయం చేయమంటున్నాను. ఈ రోజుల్లో రాజకీయం చేయాలంటే సిద్ధాంతాలు విలువలు పనికిరావయ్యా. అవసరాలను బట్టి ముందుకు పోవాలి. శత్రువుకి శత్రువు మిత్రు అవుతాడు. మన శత్రుత్వాలని పక్కన పెడదాం. ఇఫ్ వి కాంట్ డిఫీట్ దెమ్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి యథార్థ ఘటనల ఆధారంగా తీసిన యాత్ర 2 సినిమా ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. దీని పట్ల పూర్తిస్థాయిలో జనం నుంచి మంచి స్పందన లభిస్తోంది. ఇది ఒక రాజకీయ చిత్రంగా కాదు, ఒక వ్యక్తి కష్టాలను నష్టాలను ఓర్చుకొని ఏ రకంగా సంకల్ప బలంతో తన అనుకున్న లక్ష్యాన్ని సాధించాడన్న ప్రధానమైన అంశంతోనే ఈ సినిమా తీసినట్లుగా చెప్పుకోవచ్చు. మనం చూసుకుంటే మొత్తం విశాఖపట్నం సంబంధించి మొత్తం విశాఖపట్నంలో ప్రత్యేకమైన షో వేశారు. వైసీపీ శ్రేణులు కానీ సామాన్యులు కానీ అందరూ కూడా చూస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. వైసీపీ శ్రేణులన్నీ కూడా చాలా కోలాహలంగా ఉన్నాయి. ఈ సినిమా మంచి హిట్ టాక్ను కూడా తీసుకొచ్చింది. యథార్థ రాజకీయ ఘటనలు అలాగే జగన్మోహన్ రెడ్డి యథార్థ జీవిత ఘటన ఆధారంగా చేసుకొని ఈ సినిమాను తీయడం జరిగింది. ఈ సినిమా యాత్ర అనేది సక్సెస్ఫుల్గా నడిచింది. యాత్ర 2 అనేది సేమ్ డేట్లోనే రిలీజ్ అయిన నేపథ్యంలో దాని పట్ల పూర్తి స్థాయిలో సానుకూలమైన ఒక హిట్ టాక్ని ఏర్పరచుకుంది. అటు యూకే యుఎస్ఏ నుంచి దగ్గర నుంచి ఇటు విశాఖపట్నం వరకు చూసుకుంటే ఆంధ్ర తెలంగాణ అన్ని ప్రాంతాల్లో కూడా వైఎస్ఆర్ అభిమానులు వైఎస్ఆర్ని ఎవరైతే గౌరవిస్తారో వారంతా కూడా ఈ సినిమాను చూస్తున్న పరిస్థితి, అలాగే సాధారణ ప్రజానికి కూడా ఖచ్చితంగా ఈ సినిమా యాత్ర 2 చూసే విధంగా ఈ చిత్రాన్ని నిర్మించారు. రాజకీయ అంశాలను దాదాపుగా పక్కన పెట్టి యథార్థ ఘటనలనే ప్రధానంగా తీసుకోవడం అనేది ఒక కీలకమైన అంశంగా చెప్పుకోవచ్చు. జగన్మోహన్ రెడ్డి ఏ పరిస్థితుల్లో బయటకు వచ్చారు, ఏ రకంగా ఆయన ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొన్నారు, ఏ రకంగా సక్సెస్ అయ్యారు, ఏ రకంగా విజయం సాధించారు అన్నది ప్రతి అంశం కూడా చాలా ఎమోషనల్గా తీశారు. ఆ ఎమోషనల్ అంశాలను వైఎస్ రాజశేఖర రెడ్డి చనిపోయిన తీరును కానీ ఆ తర్వాత ఆయన లక్ష్యాలను జగన్మోహన్ రెడ్డి ఏ రకంగా ముందుకు తీసుకెళ్తారు, అలాగే రాయలసీమలో ఉండే మనుషుల స్వభావాలు ఏంటి, ఏ రకంగా పట్టుదల ఉంటే ఆ పట్టుదలను సాధించేందుకు ఏ రకంగా కృషి చేస్తారన్న అంశాలను కూడా చాలా స్పష్టంగా చిత్రీకరించిన పరిస్థితి కనిపించింది. మొత్తం మీద హిట్ టాక్తో యాత్ర 2 ప్రారంభమైంది. చాలామంది ప్రజానికి మాతృతగా ఈ సినిమా చూసేందుకు సిద్ధమవుతున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. కెమెరామ్యాన్ మూర్తితో ప్రసాద్, ఐడ్రీమ్ మీడియా, విశాఖపట్నం. నమస్తే, వెల్కమ్ టు ఐడ్రీమ్. నా పేరు ప్రసాద్. యాత్ర 2 సినిమా విజయవంతంగా విశాఖపట్నంలో ప్రదర్శితమవుతోంది. ప్రజల కోలాహలం మధ్య ఈ సినిమాని విడుదల చేయడం జరిగింది. చాలామంది యథార్థ ఘటనల ఆధారంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి జీవిత కథను సినిమాగా మలుస్తూ ఈ సినిమాని విడుదల చేశారు. అటు వైసీపీ కార్యకర్తల్లోనూ వైఎస్ఆర్ అభిమానులు కూడా పూర్తి స్థాయిలో కోలాహలం కనిపిస్తోంది. ప్రస్తుతం మనతో పాటు చాలా మంది వైసీపీ అభిమానులందరూ కూడా సినిమాను చూసిన తర్వాత పూర్తి స్థాయిలో సందోహాన్ని వ్యక్తం చేస్తారు. సరే, ఈ సినిమా విషయంలో అది యథార్థ ఘటనల ఆధారంగా తీసినట్టు అనుకుంటారా, ఒక సినిమాగా భావిస్తున్నారు? తప్పకుండా. ఆనాడు రాజశేఖర రెడ్డి గారు బోందాతనంతో కూడిన రాజకీయాలను ఏ విధంగా ఈ రాష్ట్రంలో చేశారు, ఏ రకంగా ఇచ్చిన మాట కోసం కట్టుబడి ఈ రాష్ట్రంలో పేదరిక నిర్మూలన కోసం కానీ బడుగు బలహీన వర్గాల సంక్షేమం కోసం కానీ రాజశేఖర రెడ్డి గారు కృషి చేసిన విధానం, దురదృష్టవశాత్తు రాజశేఖర రెడ్డి గారి మరణానంతరం స్వార్థపూర్త రాజకీయ ప్రయోజనాల కోసం అప్పుడు అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ కానీ ఇక్కడ ప్రతిపక్షంలో ఉన్న
తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు కానీ రాజకీయాలకి నీచ రాజకీయాలు చేసి ఏ విధంగా జగన్మోహన్ రెడ్డి గారిని ఇబ్బంది పెట్టారనేది కూడా కళ్ళకి కట్టినట్టు వాస్తవాలన్నీ కూడా చూపించడం జరిగింది. ఇచ్చిన మాట కోసం ఎందాకాలనే మనస్తత్వం, ఇచ్చిన మాట కోసం మాట మీద నిలబెట్టడం కోసం అన్ని పదవులను కూడా త్యాగం చేసి కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు వచ్చి జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని స్థాపించి కడపలో అన్ని పార్టీలు కలిసి కుట్రలు కుతంత్రాలు ధన ప్రవాహం చేసినా సరే 576,000 మెజార్టీతో ఏ విధంగా జగన్మోహన్ రెడ్డి గారు ఎంపీగా మొదటిసారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున గెలిపిందారు అనేవన్నీ కూడా కళ్ళకు కట్టినట్టు చూపించింది. చాలా హార్ట్ టచింగ్గా ఉంది మూవీలో సీన్స్ అని, ఎందుకంటే ఇవన్నీ కూడా వాస్తవాలు, ప్రజలకి నిజంగా చాలా ఉపయోగపడే విధంగా ఈరోజు చైతన్యపరిచే విధంగా ఈ రాష్ట్రంలో చరిత్రలో జరిగిన ఘట్టాలన్నింటినీ కూడా ఫస్ట్ హాఫ్లో కళ్ళకి కట్టినట్టుగా చూపించడం జరిగింది. ఎందుకంటే కూడా ఇవన్నీ కూడా వాస్తవాలు. ఈరోజు ఈ 75 సంవత్సరాల స్వతంత్ర భారతదేశ చరిత్రలో పేదరిక నిర్మూలన కోసం ప్రతి సమస్యకి కూడా శాశ్వత పరిష్కారం చూపించే దిశగా అడుగులు వేసింది ఆనాడు రాజశేఖర రెడ్డి గారు అయితే, ఈనాడు ఒక భయ్య జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే. ఈరోజు చంద్రబాబు నాయుడు ఎప్పుడు కూడా 5 సంవత్సరాలకు ఒకసారి ఎన్నికల్లో ఓట్ల కోసమో సీట్ల కోసమో తన పార్టీ మనుగోడు కోసమో తన కొడుకు లోకేష్ రాజకీయ భవిష్యత్తు కోసం ఎప్పుడు రాజకీయాలు చేస్తారు తప్ప రాష్ట్ర ప్రజల అభ్యున్నత కోసం రాష్ట్ర ప్రజల ప్రగతి పథంలో పయనించడం కోసం ఈరోజు కూడా చంద్రబాబు నాయుడు రాజకీయాలు చేయలేదు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికల వరకే ఒకసారి అధికారంలోకి వచ్చిన తర్వాత కులాలకి మతాలకి పార్టీలకు అతీతంగా పేదరిక నిర్మూలనే ధ్యేయంగా అన్ని రంగాలను కూడా ఈ రాష్ట్రాన్ని దేశంలో అగ్రగామి రాష్ట్రంగా తీర్చిదిద్దాలని ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు పాటు పడుతున్నారు. తప్పకుండా చంద్రబాబు నాయుడు ఎన్ని కుట్రలు కుతంత్రాలు చేసినా ఎంతమంది కాళ్ళు పట్టుకున్నా ఎంతమందితో పొత్తులు పెట్టుకుని ఈరోజు చాలా దిగజ 40 సంవత్సరాల ఇండస్ట్రీని ఇది 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసావు. నిన్న మాట్లాడిన మాట మీద ఈరోజు నిలబడవు, నిన్న మాట్లాడిన మాట ఈరోజు నిలబడవు. ఏ విధంగా మొన్నటి వరకు నువ్వు పవన్ కళ్యాణ్ని ఎంత దూషించారు, మీరు పవన్ కళ్యాణ్ ఎంత నీచాతి నీచంగా పవన్ కళ్యాణ్ మీద నువ్వు కానీ నీ బిడ్డ లోకేష్ గారు నిన్న ఆరోపణలు చేశారు, అదే పవన్ కళ్యాణ్ సంకనాగుతూ ఉన్నారు. ఈరోజు మొన్నటిదాకా మోడీ గారి మీద రాళ్లేయించిన చరిత్ర ఇది, మోడీ గారిని నోటుకొచ్చిన విధంగా మాటలు. ఈరోజు బీజేపీ నాయకులు కూడా సిగ్గుపడాలి, ఈ రాష్ట్రంలోని బీజేపీ నాయకులు కూడా సిగ్గుపడాలి. అంటే మీరు రాజకీయాల కోసం, సీట్ల కోసం, ఓట్ల కోసం మిమ్మల్ని తోలనాడిన వ్యక్తులను కూడా, మిమ్మల్ని నీచాతి నీచంగా మీ మోడీ గారిని అవమానించిన వ్యక్తులతో కూడా ఈరోజు పొత్తులకి మీరు సయ్య అంటున్నారంటే ఇది నిజంగా నీచ రాజకీయాలకు పరాకాష్ట. చంద్రబాబు నాయుడు కానీ, ఈ రాష్ట్రంలో ఉన్న ఇతర పార్టీ సంబంధించిన నాయకులు కానీ, జగన్మోహన్ రెడ్డి గారు కానీ, ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు కానీ దేనికైనా సై, ఇచ్చిన మాట కోసం ఒకే మాట మీద నిలబడతాం. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఎన్ని పార్టీలు కలిసి వచ్చినా సరే సింహం సింగిల్గానే వస్తుందనే విధంగా ఇచ్చిన ప్రజల మాట కోసం ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా చేస్తున్నారు తప్పకుండా. ఈరోజు బీజేపీ నాయకులు కాళ్ళ మొక్కటానికి చంద్రబాబు నీళ్ళని విధానమే ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సర్వేలన్నింటిలోని కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ Y0 175 అనే దిశగా దూసుకెళ్తుంది. కాబట్టి చంద్రబాబు నాయుడు ఏదో విధంగా తన పార్టీ ఉనికిని, తన రాజకీయ వారసత్వాన్ని కొనసాగించడం కోసం ఢిల్లీ పెద్దల కాళ్ళు పట్టుకుంటారు. సినిమా చిత్రీకరణ ఎలా ఉంది సార్? అంటే యాక్చువల్గా ఓ కేవలం వైసీపీ అభిమానులు కార్యకర్తలకైనా ప్రజలందరూ చూసే సినిమాలా ఉందా? తప్పకుండా అందరూ చూసే విధంగా, ఎందుకంటే వాస్తవాలన్నింటినీ కూడా ప్రతిబింబించే విధంగా చాలా హార్ట్ టచింగ్గా సినిమా తీయటం జరిగింది. ఓన్లీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమానులు కాదు, ప్రజలందరినీ కూడా అలరించే విధంగా ఉంది. ఎలా ఉంది సినిమా? ఎలా ఉంది? మీరు చూసారు కదా, ఎలా ఉంది సినిమా? యాత్ర 2 సినిమా అనేది చాలా అద్భుతంగా దర్శకులు నిర్మాణం చేశారు. ఎందుకంటే ఆ రోజు కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి మీద విష ప్రయత్నం ఏదో చేసిన తప్పుడు కేసులు పెట్టి ఎలాగైతే జగన్మోహన్ రెడ్డి గారిని ఇబ్బందులు పెట్టారో వాదార్ప యాత్రకి వెళ్తామంటే అవన్నీ కూడా ఈరోజు కళ్ళకు కట్టినట్టుగా ఈరోజు దర్శకులు యాత్రా సినిమాలు చూపించారు. అందుకే ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులే కాదు, ప్రతి ఒక్కరు కూడా చూసి ఆనందించి, రెండోది భారతదేశ రాజకీయాల్లో కూడా ఇటువంటి పాత్ర కాంగ్రెస్ పార్టీ పోషిస్తుందా, తెలుగుదేశం పార్టీ పోషిస్తుందా అనేది తెలుసుకోవడానికి ఈ యాత్ర 2 సినిమా అనేది గొప్ప ఉదాహరణ అని నేను భావిస్తున్నాను. ఎలా ఉంది బ్రదర్ సినిమా? యాజ్ ఏ అంటే వైసీపీ అభిమానిగా కాకుండా యాజ్ ఏ సినిమాగా మీరు చూస్తే ఎలా ఉంది? వైఎస్ఆర్ రాజకీయ కుటుంబం నిజ జీవితంలో జరిగినటువంటి అద్భుతమైన నిజమైన సినిమా యాత్ర 2 ఈరోజు చూసాం. కాంగ్రెస్ పార్టీకి వైఎస్ రాజశేఖర రెడ్డి ఎటువంటి సహాయ సహకారాలు అందించాడు, కాంగ్రెస్ పార్టీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అధికారంలో రావడానికి ఏ విధంగా కృషి చేశాడు మనం అందరం చూసాము. అయితే తెరవనికి ఏం జరిగిందనేది మనం ఎవరికి తెలియదు. రాజశేఖర రెడ్డి కుటుంబంలో కానీ, రాజశేఖర రెడ్డి చనిపోయిన తర్వాత
వైఎస్ గారికి కాంగ్రెస్ పార్టీ ఇన్ని విధంగా ఇబ్బందులు పెట్టింది అనేది ఏ రోజు కూడా జగన్మోహన్ రెడ్డి ఒకరికి చెప్పలేదు. నన్ను ఇన్ని ఇబ్బందులు పెట్టింది కాంగ్రెస్ పార్టీ అని ఏ రోజు చెప్పలేదు. కానీ ఈరోజు వైఎస్ఆర్ కుటుంబాన్ని ఇటు తెలుగుదేశం పార్టీ అటు కాంగ్రెస్ పార్టీ కలిసి, తెలుగుదేశం పార్టీ కాంగ్రెస్ పార్టీ రెండూ కలిసి రాజశేఖర రెడ్డి చనిపోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి ఎన్ని విధాలుగా అవమానాలకు గురిచేసి ఎన్ని విధాలుగా అణగదొక్కాలనేది ఈ చిత్రం చాలా అద్భుతంగా చూపించారు. ఇది ఒక పార్టీ సింపతిస్ట్గా కాకుండా చాలా అద్భుతమైన చిత్రం, అందరూ చూడదగిన చిత్రంగా నేను కోరు. మీరు చెప్పండి, సినిమా మీరు చూసే ఎలా ఉంది సినిమా? మీరు యాజ్ ఏ ప్రేక్షకుడిగా వచ్చారా, వైసీపీ అభిమానికి వచ్చారా? వైసీపీ అభిమాని కాదు, నేను హ్యూమన్ రైట్స్ డిప్యూటీ సెక్రటరీ, మానవ హక్కుల సంఘానికి. పార్టీలతో మాకు సంబంధం లేదండి. చంద్రబాబు నాయుడు అవ్వనే, వైసీపీ అవ్వనే, కాంగ్రెస్ అవ్వనే, బీజేపీ అవ్వనే ఎవరికి మాకు చుట్టం కాదు. ఏదైనా ఫ్రాంక్గా మాట్లాడతాం మేము. ఏదైనా సరే ఈ సినిమా చూసిన తర్వాత మాకు అనిపించిందంటే వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి గారు ఆ రోజుల్లో చేసింది పద్ధతులు గట చూసి ఇలాగ చేశారని బాగుంది. బాగున్న తర్వాత ఇలాగ ఇప్పుడు ఈరోజు ఇలాగ జరుగుతుందని, ఇప్పుడు పింఛన్ల గట ఆడోళ్ళు గట వస్తున్నారు కదా, పింఛన్లు మా ఇంటికాడ వస్తున్నారు అని కొంతమంది చెప్పడం ఏంటంటే, నేను వైసీపీ కాంగ్రెస్ బీజేపీ అభిమాని కాను, హ్యూమన్ రైట్స్ డిప్యూటీ సెక్రటరీ ఏపీ అధ్యక్షుడికి. సినిమా చాలా అద్భుతంగా తీశారు, దానికి హ్యాండ్స్ ఆఫ్ అత డైరెక్టర్కి. ఈరోజు ఆ కేకే రాజు గారు ఈ సినిమా చూపించినందుకు నేను అభినందిస్తున్నాను. ఎందుకంటే నేను అభిమాని కాదు అంటే వైసీపీ. బ్రదర్ మీరు ఎలా ఉంది సినిమా, అంటే చూశారు కదా సినిమా, యాజ్ ఏ ప్రేక్షకుడిగా మీరు చూసినప్పుడు ఎలా ఉంది సినిమా? నిజం, ఈరోజు నిజం చూపించిన రాష్ట్ర ఒక సినిమా డైరెక్టర్కి ముందు హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి సార్. నిజంగా ఆ రోజు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత నేనున్నాను, వాళ్ళకి ఓదార్చించాలి, నా తండ్రి తాలూకు ఆశయాలు, నా తండ్రి గురించి చనిపోయిన వాళ్ళకి చూపించాలి, ప్రజలకు అర్థమయ్యేటట్టు చూపించాలని ఈ సినిమా చాలా చక్కగా తీశారు సార్. నిజంగా ఈ సినిమా చాలామంది రాజకీయం చేస్తున్నారు, వైఎస్ఆర్ కార్యకర్తలు వైఎస్ఓలో చూపిస్తున్నారు అంటున్నారు, చాలా తప్పు సార్. ఇందులో ఈ సినిమా ఫస్ట్, ఇది మార్నింగ్ షో సార్, ఇది చూడమనండి, ప్రతిపక్ష వాళ్ళకి చూడమనండి. ఇందులో జగన్మోహన్ రెడ్డి గారి తాలూకా అవినీతి ఏమైనా కనిపించిందా చెప్పమనండి, వాళ్ళకే చెప్పమనండి. చాలా చక్కగా తీశారు సార్. ఆ రోజు రాజశేఖర రెడ్డి చనిపోయిన తర్వాత ఓదార్పు యాత్ర కోసం ఆయన ఒంటరిగా వచ్చి 500,000 మెజార్టీతో అని కడపలో గెలిస్తే ఇది కడప జనాభా కాబట్టి గెలిపించారన్నారు. అరే కడప జనాభా గెలిపించడం ఏంటి అని పార్టీ పెట్టి నాట్ జైల్లో కూడా పెట్టించారు సార్. అయినా ఒంటరిగా జైల్లో ఉండి కూడా ప్రజల ఆధారంతో ఒక ముఖ్యమంత్రి స్థానంగా వచ్చిన ఏకైక లీడర్ ఎవడైనా ఉన్నాడంటే ఈరోజు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారే సార్. అంత సత్తా కానీ ఏ పార్టీకి లేదు సార్. ఇది వైఎస్ రాజశేఖర్ తనయుడు జగన్మోహన్ రెడ్డి గారి తాలూకా సింపతి తప్ప ఇందులో ఏ తప్పు చూపించలేదు సార్. అంటే ఎమోషన్ పరంగా ఎలా ఉంది సార్? అంటే యాక్చువల్గా అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు సొంతంగా పార్టీ పెట్టడం, అలాగే ఓదార్పు యాత్ర చేయడం, ఆయన జైల్లో పెట్టడం, ఇవన్నీ చిత్రీకరణ చేసినప్పుడు అవి సినిమాటిక్గా తెర మీద చూసినప్పుడు ఏమనిపిస్తుంది? యాక్చువల్గా ఇది నిజమేనా అనిపిస్తుందా, లేదంటే ఎమోషన్ పరంగా సినిమాలో ఎలా తీశారు? ఎమోషన్ దృశ్యాలు ఉన్నాయి కదా, అవి ఎలా ఉన్నాయి? సూపర్ సార్, నిజంగా ఈరోజు వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డికి మళ్ళీ గుర్తు తెచ్చేటట్టు చూశారు సార్. ఇందులో ఏ ఎమోషనల్ ఏమీ లేదు సార్. ఆయన ఏది చేశాడో తండ్రి ఇచ్చిన మాటకి ఆ రోజు జగన్మోహన్ రెడ్డి చూసినప్పుడు కంటిన్యూ తెచ్చే పరిశ్రమ నీరు కాదు సార్, కళ్ళల్లో రక్తం కనిపించి ఈరోజు 107.5 నాట్ అని అంటే ఎక్కడో చిన్న డౌట్ వచ్చింది. ఈరోజు 100% 107.5 జనాలు అర్థం చేసుకునేట్టు చూపించారు సార్, 100% సార్. ఈరోజు మళ్ళీ 2024లో ఈ యొక్క సినిమా ప్రజలకి ఒక మంచి గురి దీనిగా వెళ్ళి ముఖ్యమంత్రిగా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారే అవుతారని చెప్పడానికి ఇది ఒక నిదర్శనం.